మంత్రి అంబటి రాంబాబుకు చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన కీలక నేతను తెరపైకి తెచ్చింది టీడీపీ సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ గా కన్నా లక్ష్మీనారాయణను నియమించింది ఒకప్పుడు కాంగ్రెస్లో మొదలైన ఇద్దరు కాపు నేతలు ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు హేమ హేమిల పోరులో సత్తెనపల్లి ఎన్నిక ఆసక్తిగా మారబోతోంది నాలుగేళ్లుగా ఎటూ తేల్చకుండా వదిలేసిన సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని ఇటీవల పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చింది ఆ పార్టీ అధిష్టానం ఈ పదవి కోసం టీడీపీలో ఎంతో మంది పోటీ పడ్డారు దివంగత కోడల శివప్రసాద్ తనయుడు కోడల శివరాం తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన అబ్బూరి మల్లిబాబు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జి పదవిని ఆశించారు అయితే మాజీ మంత్రి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ వైపే మొగ్గు చూపారు చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణకు సత్తనపల్లి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీంతో వచ్చే ఎన్నికల్లో సత్తనపల్లి నుంచి టీడీపీ టికెట్పై కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది కన్నా లక్ష్మీనారాయణను సత్తనపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా నియమించడం పల్నాడు జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ రేకెత్తించింది కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబుకు చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ తెరపైకి తెచ్చింది వచ్చే ఎన్నికల్లో ఇద్దరు తలపడితే బిగ్ ఫైట్ ఖాయమేనని అంచనాలు ఉన్నాయి సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉండే రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడంతో సత్తనపల్లి పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది పెద్దకూరపాడు నుంచి నాలుగు సార్లు విజయం సాధించి రెండు వేల తొమ్మిదిలో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు వైసీపీ టీడీపీ హోరాహోరి పోరులో కన్నా లక్ష్మీనారాయణ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఇటీవల టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలో పట్టు పెంచుకునే యత్నం చేస్తూ వచ్చారు దీంతో అధిష్టానం కూడా కన్నా లక్ష్మీనారాయణకే టికెట్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది సత్తనపల్లిలో ముప్పై ఐదు వేలకు పైగా కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి దీంతో సీటును కాపు నేతలకే ఇవ్వాలని భావిస్తున్నాయి అధికార విపక్షాలు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకు చెక్ పెట్టే లక్ష్యంతోనే కన్నా లక్ష్మీనారాయణకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించింది టీడీపీ అయితే ఇంతవరకు టీడీపీ టికెట్పై ఆశలు పెట్టుకున్న నేతలు రానున్న రోజుల్లో కన్నా లక్ష్మీనారాయణకు ఎంతవరకు సహకరిస్తారనే అనుమానాలు మొదలయ్యాయి ప్రస్తుతానికి కన్నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోయినా ఇన్ఛార్జిని దాదాపుగా అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది అటు వచ్చే ఎన్నికల్లో తాను సత్తనపల్లి నుంచే బరిలో ఉంటానని బరిలో ఎవరున్నా ఓడించి తీరుతానని అంబటి రాంబాబు ధీమాగా చెబుతున్నారు కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటిస్తుందని ముందే గ్రహించిన అంబటి రాంబాబు ఇప్పటికే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు పెంచుకునే యత్నం చేశారు అంతకుముందు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు మీటింగ్ పెట్టాడు ఏదో ఒక విధంగా ఈ సజ్జనపల్లిలో నన్ను ఓడించాలి అనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీ తరఫున టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ కాదంట మంచి మంచి వస్త్రాలను తీసుకొస్తారట నన్ను కొనడానికి దెబ్బ